ఎవరినైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మిగతా పోలీసులు ఎవరైతే ఆ టీం వెళ్తుందో వాళ్ళకి ఏదైనా ఇన్స్ ఇచ్చేటప్పుడు సైగల్ చేయటం, ఏదైనా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం ఇట్లాంటివి ఉంటాయంటారు, నిజమేనా అది? అంటే మనము సిచ్యువేషన్ను బట్టి ఆ పర్సన్ ఎవరినైతే మనం అరెస్ట్ చేయబోతున్నామో మనకు ఇన్ఫర్మేషన్ ముందే మనకు వస్తుంది ఎటువంటి ప్లేస్లో అతను ఉన్నాడని. దాని ప్రకారం మేము ముందే ఇక్కడ మేము ఒక ప్లాన్ స్ట్రాటజీ మనం చేసుకొని ఎవరు ఎలా ఉండాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక గ్యాంబ్లింగ్ డెన్ పలానా చోట ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది, వెనక నుంచి పారిపోయే ఛాన్స్ ఉంది అని అన్నప్పుడు మనం దాన్ని ముందు టోపోగ్రఫీ, అప్పుడు ఆ కాలంలో మనకు ఇటువంటి టెక్నాలజీ లేదు, జస్ట్ మాన్యువలే. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాగా ఆ బిల్డింగ్ను చూసిన అవగాహన ఉన్న వ్యక్తిని సీక్రెట్గా పిలిపించుకొని అతనితో మొత్తము డైరెక్షన్స్, ఆ బిల్డింగ్ ఎలా ఉంది వేసుకొని ముందే మనం ఒక కానిస్టేబుల్ మఫ్టీలో పంపించి రికీ చేసుకొని ముందస్తు ప్లానింగ్ వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక నలుగురు వెనక ఉండండి, ఒకళ్ళు ఇటుపక్క ఉండండి, నార్త్కు ఉండండి అని ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఏ టీం ముందు లోపల ఎంట్రీ పాయింట్, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ అఫెన్స్కి ఒక్కొక్క రకమైన ప్లాన్ స్ట్రాటజీ ఉంటుంది, అది ఫాలో అవుతుంది. మనం ఇంతకంటే డీటెయిల్స్ మనం చెప్పలేము. ఎస్ సార్, సార్ ఇట్లా ఈ ప్లాన్తో మీ టీంతో వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక రౌడీ షీటర్ మీ నుంచి మిస్ అయిన సంఘటన ఏదైనా ఉందా? తప్పించుకోవడం, దొరక్కపోవడం కామన్గా జరుగుతుంటాయండి, అన్ని కామన్. ఎందుకంటే అన్నీ సక్సెస్ కావాలని రూల్ లేదు కదా. ఇప్పుడు మనకు కొత్త ప్రాంతం, వాడు ఎక్కడో కొత్త ప్లేస్లో ఉంటాడు, ఒక్కోసారి మన వ్యూహం దెబ్బతింటుంది, పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ వాడిని మళ్ళీ సబ్సిక్వెంట్గా పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, అతను జైలుకి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత విషయం. ఒకటి రెండు సందర్భాలు అట్లా మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే మనము దివ్య దృష్టి ఏం లేదు కదా. లేదు కదా, వేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అదేవిధంగా ఇప్పుడు మీరు హైదరాబాద్లో సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ మత కలహాలు కూడా జరిగినాయి, కర్ఫ్యూ వాతావరణం కూడా ఉండే, కొన్ని రోజులు కర్ఫ్యూ కూడా పెట్టినారు, ఆ పరిస్థితి ఎట్లా ఉండే సార్? పోలీస్ అంటే బేసిక్ ట్రైనింగ్ 91లో అయిపోయి 92లో ప్రాక్టికల్ ట్రైనింగ్ రాగానే బాబ్రీ మస్జిద్ డెమాలిషన్. ఎస్ సార్, అదే టైంలో కుల్సుంపుర ఏ పోలీస్ స్టేషన్ అయితే నేను ఫస్ట్ పోస్టింగ్ అయిందో, నేను ప్రొఫెసర్ ఎస్ఐగా నాకు ఫస్ట్ పోస్టింగ్ చేశాను, అదే పోలీస్ స్టేషన్ బార్డరింగ్ పోలీస్ స్టేషన్ లంగర్ హౌస్ కుల్సుంపుర మధ్యలో బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ అప్పుడు ఏదైతే జరిగిందో కర్ఫ్యూ 92లో డిసెంబర్లో, సో అక్కడ 12 రోజులు నైట్ డే మేము ఒక పికెట్ లాగా ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఎస్ఐస్ మేము పనిచేయడం జరిగింది, పెట్రోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది లోకల్ సీనియర్ ఆఫీసర్స్తో. అంటే మా ప్రస్థానమే పోలీస్ ప్రస్థానం హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో కర్ఫ్యూతో స్టార్ట్ అయింది, కమ్యూనల్ ఇన్సిడెంట్స్తో స్టార్ట్ అయింది. అందులో అది చరిత్రలో చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ బాబ్రీ మసీద్ డెమాలిషన్ అనేది. అటువంటి ఒక గొప్ప ఉదంతంతో, గొప్ప సంఘటనతో మా జీవితం స్టార్ట్ అయింది. అదే కుల్సుంపురలో మళ్ళీ ఎస్ఐగా 4 ఏళ్ళు ఉన్నాము, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నుంచి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్, కమ్యూనల్ సంఘటనలు ఎన్నో జరిగాయి. కర్ఫ్యూ లాంటి కొద్ది 2-3 రోజులు కర్ఫ్యూ వాతావరణం నుంచి పికెట్లు వేసుకొని మేము అక్కడ రాత్రింబవళ్ళు ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి మళ్ళీ కమ్యూనల్ హార్మోనీ కోసం పీస్ మీటింగ్స్ పెట్టడం, పీస్ కమిటీ కమ్యూనల్ రిలీజియస్ ఎల్డర్స్తో మీటింగ్ పెట్టి ఒక వాతావరణం తేవడము, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయడము, ఇటువంటి చర్యలు కూడా అంటే కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అంటాం, ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేశాము. మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ కుల్సుంపురకి నేను యాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చినప్పుడు 2010లో మార్చి 28 హనుమాన్ జయంతి రోజు 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో మత ఘర్షణలు జరిగి కర్ఫ్యూ పెట్టడం జరిగింది. 19 పోలీస్ స్టేషన్ల పరిధి ఎక్కువ, ఓల్డ్ సిటీ అండ్ వెస్ట్ జోన్. ఇప్పుడు ప్రజెంట్ ఘోషమహల్, ఆసిఫ్ నగర్, మళ్ళీ సౌత్ జోన్ మొత్తం, సౌత్ జోన్ ఓల్డ్ సిటీ అంటే హనుమత్ శోభయాత్ర, హనుమాన్ జయంతి రోజు జెండాల వివాదం హుసేని ఆలం లిమిట్స్లో రాజా సింగ్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యి 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ పెట్టారు. 9 రోజులు నిద్రాహారాలు లేవు. నేను కుల్సుంపుర ఎస్హెచ్ఓ ఉన్నాను, మన ప్రజెంట్ సైబరాబాద్ సిపి గారు, డిసిపి వెస్ట్ జోన్గా శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు, ఐపీఎస్ గారు, సార్ ఇచ్చిన ధైర్యం, ఆయన సపోర్ట్తో మేము చాలా ఎఫెక్టివ్గా పనిచేసాము. వితిన్ 24 అవర్స్ కంట్రోల్లోకి తెచ్చాం మొత్తం మత కలహాలంతా. ఫస్ట్ 3 డేస్ నిద్రాహారాలు లేవు, అదిగో మా దగ్గర రాళ్ళు పడుతున్నాయి, ఇదిగో మా దగ్గర 100 మంది జమైనరు, రాత్రిపూట 2 గంటలప్పుడు, 3 గంటలప్పుడు, 4 గంటలప్పుడు తెల్లవారుజాము నిద్రనే లేదు. అంత స్ట్రెయిన్ఫుల్, స్ట్రెస్ఫుల్ జాబ్ అనుభవించాం. అన్నం ఎదురుగుంటే అన్నం తినడానికి 3 వచ్చేది, అంటే టెన్షన్, ఫోన్లు రోజుకు యావరేజ్గా 300 కాల్స్, 400 కాల్స్ సెల్ ఫోన్లు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2010 మార్చ్ ఎండింగ్ కర్ఫ్యూ 9 రోజులు, 2010 మార్చ్ నుంచి ఏప్రిల్ 6th 7th వరకు కర్ఫ్యూ, 13 రోజులు ఇంటికి వెళ్ళలేదు.
మళ్ళీ తర్వాత ఈ కర్ఫ్యూ వాతావరణం అయిపోయిన తర్వాత మళ్ళీ పీస్ హార్మోనీ కోసం మీటింగ్స్, మైత్రి సమావేశాలు, అందరినీ కలిపి ప్రోగ్రామ్స్ పెట్టడము, ర్యాలీస్ తీయడము, మత సామరస్య ర్యాలీస్ అన్ని రకాలన్నమాట. సో ఇవన్నీ చాలా ప్లూరల్ ఎక్స్పీరియన్సెస్ మనము ఫేస్ అయ్యాం కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో. ఆ తర్వాత ఫలక్నుమా ఎస్హెచ్ఓగా, బేగం బజార్ ఎస్హెచ్ఓగా, తర్వాత టాస్క్ ఫోర్స్లో చాలా సంవత్సరాలు చేశాము. టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా ఎంటైర్ సిటీలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగినా, మాదన్నపేట కానీ, చార్మినార్, కాలపత్తర్ ఏరియా ఎక్కడైనా కానీ, మొగల్పుర ఏరియాలో ఇక్కడంతా సంఘటనలు జరిగినప్పుడు మేము టీమ్స్ పోయి డే నైట్ అక్కడే ఉండి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అదుపులో తేవడం కోసం మా ఎఫర్ట్స్, మేము ప్రత్యక్షంగా లాండ్ ఆర్డర్ వాళ్ళు, పరోక్షంగా టాస్క్ ఫోర్సు, ఈ విధంగా టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అప్పుడు మనం చేసి కమ్యూనల్ హార్మోనీ కోసం కష్టపడ్డ రోజులు ఎన్నో ఎన్నో ఉదంతాలు. సార్, ఇప్పుడు సిటీలో కావచ్చు, రూరల్ అర్బన్లో ఈ చైన్ స్నాచర్స్ బాగా ఎక్కువైపోయినారు. దానికి సంబంధించి ఎవరైనా చైన్ స్నాచర్ని పట్టుకోవటంలో ఆ చేజ్ చేయటము అట్లాంటివి ఏమైనా? అంటే నాకు స్వయాన అటువంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదు. బట్ చైన్ స్నాచింగ్స్ మీరు అన్నారు కాబట్టి, ఎందుకంటే అది ఒక పెద్ద టాపిక్ మొన్నటి వరకు, ఇప్పుడు అది కొంచెం వెనుకబడిపోయింది కానీ, లేకపోతే ఒక నొటోరియస్ అఫెన్స్ అది ఒక రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా. ముఖ్యంగా 2015లో నేను ఫలక్నుమా ఎస్హెచ్ఓ ఉన్నప్పుడు, 2014లో మహేందర్ రెడ్డి గారు, మన ఫార్మర్ డీజీపీ ఆఫ్ తెలంగాణ స్టేట్ మహేందర్ రెడ్డి సార్, అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్గా వచ్చారు. వచ్చి ఆయన కొత్త అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన టేకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ డిటెక్షన్లో భాగంగా ఈ చైన్ స్నాచింగ్స్ అప్పుడు అయ్యే రోజుకు ఒక్క రోజులో 12 చైన్ స్నాచింగ్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు నెలలో ఒకటి లేక రెండు పడిపోయింది మొత్తం ఎంటైర్ 3 కమిషనరేట్స్లో. దానికి కారణం ఏంటంటే మహేందర్ రెడ్డి సార్ తీసుకున్నటువంటి చర్యలు, ఆయన సీసీటీవీ కెమెరాస్ ఆవశ్యకత, ఆయన డ్రీమ్ 10 లక్షలు ఉండాల కెమెరాస్ అనేది, ఈరోజు అది ఫుల్ఫిల్ అయింది. ఇండియాలో ద ఓన్లీ సిటీ టు హ్యావ్ 10 లక్షస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు మన హైదరాబాద్, దానికి మనం గర్వించాలి. ప్లస్ ఆ రోజు ఆయన పీడీ యాక్ట్ సిస్టమ్ అని స్టార్ట్ చేసి ఈ నోటోరియస్ అఫెండర్స్, ల్యాండ్ గ్రాబర్స్, మాఫియా, ప్లస్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, హెచ్బీ బై నైట్, ప్లస్ చైన్ స్నాచింగ్స్. అప్పుడు చైన్ స్నాచింగ్ అనేది చాలా స్నాచర్స్ మీద పీడీ యాక్ట్ పెట్టిండ్రు. చైన్ స్నాచర్స్ మీద పీడీ యాక్ట్ పెట్టే వాళ్ళని ఒక 1 ఇయర్ లోపల వేయడం వల్లనే స్నాచింగ్స్ అన్ని కంట్రోల్కి వచ్చినాయి. సీసీటీవీ కెమెరాస్ ఉండడం వల్ల ఎవడన్నా కొత్త టీం ఏదైనా చైన్ స్నాచింగ్ చేసినా కూడా వాడిని ఐడెంటిఫై చేసి పట్టుకొచ్చి వాడిని రిమాండ్ చేసేస్తారు. సీసీటీవీ కెమెరాస్, పీడీ యాక్ట్ వల్ల వాడు 1 ఇయర్ లోపలికి పోయిన వాడు ఇంకా ప్రవర్తన మార్చుకున్నాడు అట్లా. సో ఆ విధంగా ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది జరిగింది. మొత్తం మనకు ఒకనొకప్పుడు దొంగతనాలు ప్లస్ చైన్ స్నాచింగ్స్ అనేవి ప్రివలెంట్గా ఉండేవి సొసైటీలో, 15, 16, 17, 18 అవన్నీ ఇప్పుడు చాలా తగ్గుముఖం పట్టాయి. వెరీ రేర్గా ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయని చెప్పడానికి గర్విస్తుంది. సబ్స్క్రైబ్ RTV తెలుగు.